అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 మరి కాసేపట్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. బీహార్ రాజధాని పాట్నా గాంధీ మైదాన్ లో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక, మందన్న బీహార్ చేరుకున్నారు. అటు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు. పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ తమ అభిమాన నటుడి రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానుల కేరింతలతో వేడుక దగ్గర పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈవెంట్ ఏర్పాట్లకు సంబంధించి విజువల్స్ ని టీం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. అటు ఈవెంట్ కి బీహార్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. సుమారు 900 మంది పోలీసులతో పాటు మరో 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించింది. దీంతో ఓ సినిమా ఈవెంట్ కి ఇంత భద్రత ఇవ్వటం ఇదే మొదటిసారని చర్చించుకుంటున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేయడానికి మూవీ టీం రెడీ అయిపోయింది. పుష్ప టీం ఇప్పటికే ఈవెంట్ ప్లేస్ కి చేరుకుంది. పుష్ప ఫీవర్ షురూ అయిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాదాపు 11,000 థియేటర్ల మొత్తం కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చాలా గ్రాండ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవలనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తే ఈ రోజున మాత్రము సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తుంది. అది కూడా నార్త్ అయినటువంటి బీహార్ రాజధాని అయినటువంటి పాట్నాలో చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు హీరో యొక్క ఈవెంట్ చాలా గ్రాండ్గా ఇప్పుడు పాట్నాలో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ట్రైలర్ లాంచ్కు దాదాపు అక్కడ గవర్నమెంట్ కూడా 900 మంది పోలీసులను భద్రత కల్పించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఇటు పాన్ ఇండియా స్టార్గా ముద్రపట్టేటువంటి అల్లు అర్జున్ చూడటానికి దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఈవెంట్ను కూడా చాలా గ్రాండ్గానే వివిధ భాషల్లో కూడా ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్లో కూడా 6 గంటలకి ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం వేదిక దగ్గరికి ఇప్పటికే మొత్తం కూడా చిత్ర యూనిట్కి సంబంధించి ఇటు అల్లు అర్జున్, రష్మిక, సుకుమారు దాంతోపాటు మొత్తం యూనిట్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఈ ఈవెంట్లో ఇప్పుడు ట్రైలర్ లాంచ్తో పాటు అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్ను ఉద్దేశించి కూడా మాట్లాడతాడు. తన ఫ్యాన్స్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం చూస్తుంటే అల్లు అర్జున్ కూడా చాలా ఉద్వేగంగా ఉన్నట్టు పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఆ విజువల్స్ కూడా చాలామంది ఇప్పటికే ఆ గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయినటువంటిది. ఒక తెలుగు స్టార్కి ఇలా నార్త్ ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ ఉండటము, ఆ ఈవెంట్కి ఇంత భారీ స్థాయిలో ఉండటం అంటే ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పార్ట్ 1 ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పార్ట్ 2 పైన కూడా ఒక బ్లాక్ చాలా హోప్స్ పెట్టుకుంది యూనిట్. ఇప్పటికే దీనికి సంబంధించేసి బిజినెస్ కూడా చాలా ఎక్కువనే జరిగింది చెప్పవచ్చు. అయితే దాంతోపాటునే ఇప్పుడు చూడొచ్చు ఈవెంట్లు కూడా చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు. ఈవెంట్కి సంబంధించి ఇప్పుడు ట్రైలర్ లాంచ్ పాట్నాలో చేస్తుంటే మిగతా ఈవెంట్స్ ఇటు మనం చూడొచ్చు చెన్నై, తర్వాత బెంగళూరు, తర్వాత లక్నో, కోల్కత్తా, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత ఓవర్సీస్లో కూడా ఈవెంట్స్ కూడా చాలా ప్లాన్డ్గా ఒక రూట్ మ్యాప్ కూడా క్రియేట్ చేసుకుని దానికి తగ్గ విధంగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2కి సంబంధించి షూటింగ్ కొంత జరుగుతూనే ఉంది. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మనం ఇటీవల చూడటం జరిగింది కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దాంతోపాటు మరికొంతమంది కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారంటే ఈ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా వర్క్ కూడా చేస్తూ చాలా క్వాలిటీగా దీన్ని తీసుకురావాలని కూడా చూస్తుంది యూనిట్ మొత్తానికి. మరి పుష్ప 2 సినిమాకి సంబంధించి ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి, ఎందుకంటే పార్ట్ 1లో మనం చూడటం జరిగింది తగ్గేదేలే అన్న ఒక డైలాగు ఇలా తన యొక్క మేనేజర్ని చూపిస్తూ అర్జున్ చేసినట్టుంది ఏదైతుందో అది దేశవ్యాప్తం కూడా
చాలా పాపులర్ అయిపోయింది అనేది. ఇప్పుడు మరొక డైలాగు దీంట్లో ఉండటం జరిగింది, అది కూడా ఈ ట్రైలర్లో కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక దీంట్లో సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఇప్పటికే పార్ట్ వన్లో ఉన్న సమంత స్పెషల్ సాంగ్ చేస్తే ఇందులోనూ శ్రీలీల చేయడం కూడా జరిగింది. అందుకు సంబంధించినటువంటి క్లిప్ కూడా దీంట్లో ఈ ట్రైలర్లో కూడా చూపించే అవకాశం ఉంది. దీంతోపాటు తన యొక్క అంటే పార్ట్ టూలో అల్లు అర్జున్ యొక్క గెటప్ కూడా చాలా వరకు కూడా కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. మనం ఇటీవల ట్రైలర్ చూడటం జరిగింది, జాతర ఎపిసోడ్లో తన శారీ కట్టుకొని ఏ విధంగా చూశాడు, ఆ ఫైట్ సీన్ కూడా సంబంధించి కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ ట్రైలర్లో మాత్రము మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి తగ్గట్టుగానే ఇటు మ్యూజిక్ చూస్తుంటే ఇటు దేవిశ్రీ ప్రసాద్, దాంతోపాటు ఇటు తమన్ కూడా మ్యూజిక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కలయికలో ఈ ట్రైలర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. విజువల్ పరంగా చూస్తుంటే సుకుమార్ ఏ విధంగా తీశాడు, ఎందుకంటే సుకుమార్ ఒక మాస్టర్ మైండ్తో ఉంటాడు, తను చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు, టెక్నాలజీతో ఉంటాడు. మన పార్ట్ వన్ చూడటం కూడా జరిగింది, ఆ మేకింగ్ స్టైల్స్ చూడటం జరిగింది, ఆ సినిమాకి అవార్డు కూడా రావటం జరిగింది, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు. ఇప్పుడు కూడా దీనిపైన కూడా ఆ అవార్డ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్టు పరిస్థితి ఉంది. సుమా వెంకట్, ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మూవీ టీంతో పాటు ఇంకెవరైనా సినీ ఇండస్ట్రీ నుంచి స్పెషల్ గెస్ట్లు వెళ్లారా? ప్రస్తుతం ఈవెంట్ నార్త్లో చేస్తున్నారు, అక్కడికి మూవీ ఈవెంటే, ఎందుకంటే అల్లు అర్జున్కి ఉన్నటువంటి క్రేజ్కి మరొకరు గెస్ట్గా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం చూడొచ్చు మనం అల్లు అర్జున్, రష్మిక, దాంతోపాటు శ్రీలీల, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈవెంట్ కూడా లైవ్ కూడా మనం మరి కొద్ది నిమిషాల్లో కూడా లైవ్ టెలికాస్ట్గా రాబోతుంది. ఇక మనం మరొక వైపు కూడా చూడొచ్చు, అల్లు అర్జున్కి ఉన్నటువంటి క్రేజ్కి దానికి తగ్గట్టుగా స్టేడియం మొత్తం కూడా నిండిపోయింది. ఫ్యాన్స్ కేవలం నార్త్ నుంచి అంతమంది ఫ్యాన్స్ వచ్చారంటే తెలుగు రాష్ట్రాల్లో పెడితే ఇక మొత్తం కూడా స్టేడియంస్ కూడా ఫుల్ అయిపోయింది. అందుకోసమే ఈ ముందు జాగ్రత్త చర్యగానే ముందు బయటనే మొత్తం కూడా ఈవెంట్లు చేసుకుంటూ వచ్చి ఆ తర్వాతనే ఇక్కడ లోకల్గా చేయాలని కూడా ఈ మూవీ యూనిట్ కూడా భావించడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు అంటే గతంలో మనం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా అల్లు అర్జున్ చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. ఇప్పటికే అన్స్టాపబుల్ ఆహాలో వస్తున్నటువంటి ఆ ప్రోగ్రాంలో కూడా బాలయ్యతో తనదైన శైలిలో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయటం జరిగింది. తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది అన్స్టాపబుల్. అలా ప్రమోషన్స్ చేస్తూనే ఇటు కూడా చేస్తున్నాడు. మరొక వైపు అల్లు అర్జున్ క్రేజ్కి చూస్తుంటే మనకు కార్పొరేట్ మొత్తం కూడా చాలామంది సంస్థలు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. వారి యొక్క ప్రొడక్ట్స్కు సంబంధించి కూడా పుష్ప 2కి సంబంధించినటువంటి ఏదైతే ఫొటోస్ ఉన్నాయో వీడియోస్ అవన్నీ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. పిల్లలు తినే చిప్స్ కానించి పెద్దలు వాడి అన్నిటికీ కూడా ఆ పుష్పకు సంబంధించినటువంటి మనం ఆ లేబుల్స్ని కూడా మనం చూస్తున్నాము. అంటే వివిధ రాష్ట్రాలలో వివిధ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా వాటికి సంబంధించినటువంటి లేబుల్స్ కూడా వాటిపైన ప్రింట్ చేసి ఇలా ప్రమోషన్స్ కూడా వాడుతున్నారంటే ఈ సినిమా పైన ఎంత క్రేజ్ ఉంది, దానికి సంబంధించి అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉంది అని కూడా చూడవచ్చు. ఈరోజు నార్త్లోనే ఈ ఈవెంట్ జరుగుతుంది, ఈ ఈవెంట్కి ఇంత భారీ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చారంటే ఇది అక్కడ జరుగుతున్నా కూడా ఇక్కడ జరుగుతున్నట్టుగానే ఫ్యాన్స్ అందరు కూడా చూస్తున్నారు. తమ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యంగా చూడవచ్చు ఇటు ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా ప్రతి దాంట్లో కూడా అక్కడ వస్తున్నటువంటి క్లిప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ట్రెండ్ అవుతున్నది. పుష్పదా రూల్ 2 అందుకు మనం అది కూడా చూడొచ్చు ఆ ట్రెండింగ్ ఎంత ఉందో. అయితే ఇప్పటికీ ట్రైలర్కే ఎంత హంగామా ఉందంటే ఇక ముందు ముందు జరిగేటువంటి ఈవెంట్స్కి ఇంకా ఏ విధంగా ఉంటుంది. సినిమా రిలీజ్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి, అంటే ఇప్పటికి మనకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపు 11,000 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ వెంకట్.